దేవునామునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వాక్య పిలుపు పరిచర్య ప్రేక్షకులారా, వాక్యం వినడానికి ఆసక్తితో మరి ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. దేవుడు మంచి అవకాశము మనందరికీ కూడా అనుగ్రహించున్నాడు. అదే రీతిగా ఈ వాక్య పిలుపు పరిచర్యను దేవుడు ఆయన ప్రజల ద్వారా మరి ముందుకు కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను ప్రభుల వారి నామంలో నమ్ముతూ ఆ మహా గొప్ప దేవునికి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తెలియచెప్పుకుంటూ ఉన్నాను. మరి వాక్యము వినడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయనా, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తెలియచెప్పుకుంటున్నాను నాయన. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం, బలము, శక్తిని బట్టి వందనాలు తండ్రి. వాక్య పిలుపు పరిచర్య నిరంతరము మీరు కొనసాగిస్తున్నందుకు వందనాలు నాయన. ప్రత్యేకించి ప్రార్థిస్తున్న బిడలను, సహాయ సహకారాలు అందిస్తున్న బిడలను, కుటుంబాలను దీవించండి మా తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. విస్తారంగా మీ సువార్త అనేక మంది ప్రజలకు వినిపింప చేయడానికి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ ప్రజలందరినీ బట్టి వందనాలు నాయన. ఈ సమయంలో ఛానల్ వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఛానల్ని పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి, ఇంకా బహుగా విస్తరింప చేయమని ప్రార్థన చేసుకుంటున్నాయన. మీ యొక్క సిలువ చాట నన్ను మరుగు చేయండి, మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి, మీకు ఇష్టమైన సాధనంగా కొద్ది నిమిషాలు నన్ను వాడుకొని ప్రాణం చేసుకుంటూ అనేక మంది ప్రజలు వాక్య పిలుపు పరిచర్య ద్వారా మీ దివ్యమైన పరలోక వర్తమానములు వినుటకు మీరే ప్రేరేపించి నడిపించి సహాయం చేయమని అడుగుంచు. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన వాక్య పిలుపు పరిచర్య శ్రోతలారా, వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నారు వాక్య పిలుపు పరిచర్య కొరకు, అనేక మంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వారిని, వారి బిడ్డల్ని, కుటుంబాలని దేవుడు బహుగా ఆశీర్వదించాలని దేవుని సేవకునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో దైవ సందేశమును మనము ధ్యానం చేసుకుందాం. పాపం యొక్క ఫలము అనేటువంటి మాట ద్వారా కొన్ని ఆ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాల్ని మనము నేర్చుకుందాం. దేవుని పాఠాలుగా వాటిని మనం చక్కగా ఆలకిద్దాం. దేవుడు మనకి బోధిస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క మంచి మనస్సుతో, మంచి హృదయంతో దేవుని వాక్యాన్ని చక్కగా ఆస్వాదిద్దాం మన యొక్క జీవితాల్లో. ప్రియమైన దేవుని ప్రజలారా, పాపం యొక్క ఫలము, పాపం యొక్క ఫలము అనేటువంటిది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మాట వినకపోవడమే ఆ పాపము అని దేవుని వాక్యము బోధిస్తూ ఉంటూ ఉంది. ఆజ్ఞ అతిక్రమము పాపము, మరి ఆది కాండంలో దేవుడే మరి ఆ మాటను చక్కగా బోధించి ఉంటూ ఉన్నాడు. కనుక దేవుని మాట వినకపోవడమే పాపము. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మాట విననటువంటి మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము, అవలు దేవుని సహవాసానికి మరి దూరమైపోయారు. దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే ఆయన మాట వినకపోవడం. దేవునికి ఇష్టం లేదు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటే లోకానుసారంగా జీవించడము లేక పాపము చేయడము, ఇలా ఇవి దేవునికి ఇష్టం లేనటువంటి పనులు అయింటూ ఉన్నాయి. మనిషి ఇష్టపడేది లేక ఈ లోకము మనిషిని తాకేటువంటిది ఏంటంటే పాపం. మనిషి ఇష్టపడేటువంటిది అంటే మానవ ప్రపంచం ఇష్టపడేటువంటిది లేక పాపము తాకేటువంటిది, లోకము తాకేటువంటిది ఏంటంటే పాపం. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, దేవునికి మనిషికి ఎక్కడ ఈ తత్సంబంధాలు తెగిపోతున్నాయి, దేవునికి మనిషికి ఎక్కడ ఈ ప్రేమ అనేటువంటి బంధము తెగిపోతుంది అని మనం ఆలోచన చేస్తే, కేవలం దేవుని మాట వినకపోవడమే, కేవలము
పాపము అనేటువంటిది లోకాన్ని అనుసరించడమే. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక ఆదాము అవలు దేవుని మాట అతిక్రమించడం ద్వారా వారు పాపముగా చేయబడి దేవుని యొక్క సాన్నిధ్యానికి లేక దేవుని సహవాసానికి లేక దేవుని ప్రేమకు వారు దూరమైపోవలసి వచ్చింది. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి యోబు గ్రంథములో యోబు గారు కూడా చక్కగా మరి దేవుని మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. 36వ అధ్యాయం 10వ మాట 11వ మాట, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపము విడిచిరండని ఆజ్ఞయించును. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. దేవుని ఉపదేశం లేకపోతే దేవుని మాట లేకపోతే దేవుని యొక్క సందేశం, ఇవి వినడానికి మొట్టమొదటిగా మనిషి చెవిని దేవుడు తెరుస్తూ ఉంటూ ఉన్నాడంట. ప్రియమైన దేవుని ప్రజలారా, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును. కనుక దేవుడు చేయవలసినటువంటి పని మొట్టమొదటిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆయన మాట నీ చెవిని పడ్డానికి, ఆయన మాట నీ చెవిలో దూరడానికి, ఆయన మాట నీ మనస్సులో మరి చొచ్చుకొని పోవడానికి, ఆయన మాట నీ హృదయంలో చేరడానికి మొట్టమొదటిగా మరి ఎటువంటి ద్వారము కావాలి అంటే చెవిని తెరచేయబడేటువంటి ద్వారం. కనుక దేవుడు మొట్టమొదటిగా మరి ఆయన యొక్క ఉపదేశము లేక ఆయన మాట ఆయన సత్యమైనటువంటి సందేశము మరి నీవు వినాలి అనేటువంటి ఉద్దేశము దేవునికి ఉంది. కనుక దేవుడు మొట్టమొదటిగా మన చెవిని తెరవజేస్తూ ఉంటూ ఉన్నాడు. రెండవ దేవుడు ఆజ్ఞ ఏంటంటే పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, లోకంలో జీవిస్తున్నాం, చాలా పరిశుద్ధత చాలా పరిశుభ్రత మనము కలిగి ఉన్నామని మనము చాలా పర్యాయాలు మన మనస్సులో హృదయాల్లో అనుకుంటూ ఉంటాం. సర్వసాధారణమైన విషయం, ఎందుకంటే గుడికి వెళ్తాం కాబట్టి, చర్చికి వెళ్తాం కాబట్టి, ఎందుకంటే అనేక మంది దైవజనులు వచ్చి ఆ సభలు పెట్టేటప్పుడు ఆ సభలకు వెళ్తాం కాబట్టి, లేకపోతే అనేక కుటుంబాల్లో జరిగేటువంటి మరి ఆ దేవుని కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉంటాం కాబట్టి పరిశుద్ధత మనం కలిగి ఉన్నాం అని మనం అనుకుంటాం. నిజమే, అలా అనుకుంటేనే మనము ఒక అడుగు దేవునిలోకి ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క సందేశం ఏంటంటే పాపము విడిచి రండని ఆజ్ఞ దేవుని మాట అన్నమాట. అది పాపము విడిచి రండి అని ఆజ్ఞ ఇచ్చను. రెండవ మాట, వారు ఆలకించి మరి ఆయనను సేవించిన ఎడల, ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. చూసారా, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చిన దేవుని మాటను ఆజ్ఞను మనము ఆలకించి ఆయనను సేవించిన ఎడల, ఆయనను దేవుణ్ణి సేవించిన ఎడల మరి తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళవచ్చు. దేవుని యొక్క ఆజ్ఞ విని దేవుణ్ణి సేవించడానికి మనము పాపమును విడిచి దేవుని వైపు మరలుకొని దేవుని సేవించినప్పుడు మన దినములు క్షేమముగా ఎక్కడ దొరుకుతుందండి? ఇది క్షేమము ఒక దేవుని వల్ల మాత్రమే ప్రసాదించబడుతుంది. దేవుని వలన మాత్రమే కలిగేటువంటిది క్షేమము. నువ్వు ఏ దేశానికి పోయినా సమస్యలు ఎదుర్కోవాల్సిందే, శోధనలు ఎదుర్కోవాల్సిందే, కష్టాలు చవి చూడవలసిందే, ఇరుకు ఇబ్బందులు మరి ఎదుర్కోవాల్సిందే, శ్రమలు అనుభవించాల్సిందే, నిందలు మోయాల్సిందే, మరి అనేక రీతిలైనటువంటి అవమానములు కలగాల్సిందే. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి దేవుని మాట దేవుని ఆజ్ఞ మనము ఆలకించి ఆ దేవునిని మనము సేవించిన ఎడల తమ దినములు క్షేమముగా నిక్షేపముగా మనము జీవించగలుగుతాం. అలాగనే తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు, సుఖముగా వెళ్ళబుచ్చెదరు. ప్రియమైన దేవుని ప్రజలు, అందుకనే యోషువ మాట్లాడుతూ ఉన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము. చూసారా, నేనును నా ఇంటి వారును మాత్రము యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, విసిగిపోయి మీ ఇష్టం వచ్చినటువంటి దేవతను మీ ఇష్టం వచ్చిన రీతిగా మీరు జీవించండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞకు దేవుని మాటకు దేవుని వాక్యానికి లోబడినటువంటి
వ్యక్తి యెహోషువ. అందుకనే దేవుని వైపు మరలుకున్నాడు ఆయన. అందుకనే దేవుణ్ణి సేవించడానికి తీర్మానం చేసుకుంటున్నాడు. దేవుని సేవించడానికి, దేవుని మాటలు ఆలకించడానికి, దేవుని ఆజ్ఞకు లోబడ్డానికి, దేవునికి విధేయుడిగా జీవించడానికి ఒకే ఒక కారణం ఉందండి ప్రియమైన దేవుని, దేవుని మాటలు చక్కగా ఆలకించడము, దేవుని మాత్రమే సేవించడము. ఎందుకు అనంటే క్షేమము కొరకు ప్రియమైన దేవుని ప్రజలారా. ఎందుకు అనంటే నీవు జీవించేటువంటి సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చుటకు అనేటువంటి జవాబు యోబు గ్రంథం 36:10-11 చక్కగా వ్రాయబడి ఉంటుంది. హోషేయ గ్రంథము 5:6 ప్రియమైన దేవుని ప్రజలారా ఏమని రాయబడిందంటే, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకునినందున వారికి కనబడకుండును. దేవుని నామాని మహిమ కలుగును గాక. పాపం యొక్క ఫలం ఏంటంటే, దేవుడు మరుగు చేయబడుట, చాలామంది తెలివిగా మాట్లాడతారు. ఏమనంటే దేవుడు ఇప్పుడు మనకు కనబడుతున్నాడు ఎట్లా, దేవుడు మనం చూడగలుగుతున్నాం ఎట్లా, దేవుడు మరుగయ్యే ఉన్నాడు కదా అని చాలా తెలివిగా మరి మాట్లాడతారు ప్రియమైన దేవుని ప్రజలారా. ఇక్కడ గమనించినట్లయితే 6వ వాక్యము, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకునినందున వారికి కనబడకుండెను. సరే, వారైతే గొర్రెలను ఎడ్లను బలివ్వడానికో దేవుని వెదుకుతూ వెళ్తూ ఉన్నారు, కానీ దేవుడంట మరుగు చేసుకొనినందున, జాగ్రత్త గమనించాలి మాట, మరుగు చేసుకొనినందున వారికి దేవుడు కనబడకుండును, చూసారా, దేవుడు మరుగు చేయబడతాడు పాపం వలన. ఈ 5 వాక్యాలు గమనించినట్లయితే మరి 2వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, 5:2, వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనక నేను వారిని అందరినీ శిక్షింతును. ఏం చేశారంట వాళ్ళు, దేవుడు మరుగు చేయబడుటకు కారణం ఏంటంటే, దేవుడు కనబడకుండా పోవడానికి కారణం ఏంటంటే, ఏం చేస్తున్నారు ఇశ్రాయేలీయులు, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకుతూ వెళుతూ ఉంటూ ఉన్నారంట. దేవుడైతే మరుగు చేసుకున్నాడంట, దేవుడు వారికి కనబడకుండా ఉండాలని తీర్మానం చేసుకున్నాడంట. దానికి కారణం ఏంటంటే ప్రియమైన దేవుని ప్రజలారా, 2వ వాక్యము, వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారిని అందరినీ శిక్షింతును. ఏం చేశారంట, మితి లేకుండా దేవునికి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసే ధోరణి దేవుని ప్రజలలో ఉండకూడదు అనేటువంటిది చక్కని దేవుని పాఠాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. ఇశ్రాయేలీలకు దేవుడు చేయంది ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు అడిగినదంతా కూడా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. కారణం ఏంటంటే, మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను అని చెప్పాడు ప్రియమైన దేవుని ప్రజల. మీరు నా ఒక ప్రజలు, నేను మీకు దేవుడను అని చెప్పాడు కనుక ఇశ్రాయేలీలు ఏదడిగితే వాటిని దేవుడు వారికి అనుగ్రహించాడు. అయ్యో, చీకటయ్యా, అరణ్యంలో నడవడం ఇబ్బందికరంగా ఉందంటే వారికి మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని ఏర్పాటు చేశాడు. అయ్యో, ఎండగా ఉందయ్యా, అరణ్యంలో నడవలేకపోతున్నా అంటే మేఘస్తంభాన్ని వారికి పైగా ఉంచాడు. అయ్యో, అరణ్యంలో ఆకలికి చచ్చిపోతున్నామయ్యా అంటే దేవదూతలు భుజించేటువంటి మన్నా ఆహారమును వారికి ఆకాశ తుమ్ములు విప్పి కురిపించాడు. అయ్యో, తాగడానికి నీళ్లు లేవయ్యా అరణ్యములు అంటే మరి మోషే ద్వారా బండని తాకించి బండ నుండి జీవజలమును నదీ ప్రవాహముల వలె అరణ్యములో ప్రవహింపచేసి వారి దాహాన్ని దేవుడు తీర్చాడు. అయ్యో, ఎంతకాలమయ్యా, అయ్యా మాంసాహారం లేదు మాకు, మాంసాహారం తినాలంటే పురేళ్లను పంపించి గొంతు నిండా తినేటువంటి రీతిగా, కడుపు నిండా భుజించే రీతిగా ఆ పురేళ్ల ఆహారమును దేవుడు వారికి అనుగ్రహించి, కనుక ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు చేయనటువంటిది ఏమీ లేదని మనం దేవుని వాక్యం ద్వారా మరి తెలుసుకుంటూ ఉన్నాం. భయంకరమైన బానిస బ్రతుకుల్లో నుండి ఇశ్రాయేలీయులను ఆయన ప్రజలు గనుక, దేవుని ప్రజలు గనుక దేవుడు వారిని విడిపించాడు. కనుక దేవుని ప్రజలు గనుక వారు అడిగిందంతా కూడా దేవుడు వారి కొరకు చేశాడు. కానీ వారు ఏం చేశారు, మితిగా, 2వ వచనము, మితి లేకుండా దేవుని మీద ఏం చేశారంట, తిరుగుబాటు చేశారు.
అందుకని మరి ఆరో వచ్చిన వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకునినందున పాపము మితి లేకుండా తిరుగుబాటు చేయడం అనేటువంటిది పాపము, దేవుని ఆజ్ఞ అతిక్రమించడం పాపము, దేవుని మాట వినకపోవడం పాపము, దేవుని యొక్క మరి దివ్యమైన పరలోక సందేశానికి విధేయత చూపించకపోవడము, ఆ యొక్క సందేశము ప్రకారము జీవించకపోవడము పాపం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తను తాను మరుగు చేసుకుంటాడు. మనకి కనబడకుండా దేవుడు, కనిపించకుండా దేవుడు వారు మితి లేకుండా మరి తిరుగుబాటు చేసిరి. అందుకని దేవుడు వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని వెదకుతూ వెళ్తూ ఉన్నారు, కానీ దేవుడు వారికి మరుగు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, అలాగనే మరి ఆ మూడవ వచనము గమనించినట్లయితే అక్కడ కూడా ఒక సత్యము రాయబడి ఉంటూ ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. దేవుడు మరుగు చేయబడడానికి, దేవుడు కనిపించకుండా పోవడానికి కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఈ మానవ ప్రపంచంలో ఏ దేశములో ఏ ప్రదేశములో ఏ ప్రాంతములో ఉన్నను దేవునికి మరుగైందేది ఉండదు. దేవునికి అందరూ కూడా కనిపిస్తూ ఉంటూ ఉన్నారు, దేవుడు అందరినీ కూడా చూస్తూ ఉంటూ ఉన్నాడు. మంచివారిని చెడ్డవారిని దేవుడు ఆయన కన్నులతో చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన కన్నులు లోకమందంతటా సంచారము చేస్తున్నాయని దైవవాక్యము బోధిస్తూ ఉంటూ ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్య సత్యాలు వినిన తరువాత కూడా మన జీవితాలు మార్పు కాకపోతే, మన జీవితాలను మార్చుకోకపోతే దేవుడు నీకు మరుగు చేయబడుతూ ఉంటూ ఉన్నాడు. ఏం చేశారంటాడా మూడవ వచనము, ఎఫ్రాయిము నేను ఎరుగుదును, ఇశ్రాయేల్ వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించున్నావు, ఇశ్రాయేల్ వారు అపవిత్రులైరి. రెండవ కారణం ఏంటంటే, ఇందాక మితి లేకుండా తిరుగుబాటు చేసినందువలన దేవుడు మరుగు చేయబడ్డాడు, ఇక్కడ వారు అపవిత్రులైరి, అపవిత్రులుగా ఉంటూ ఉన్నారు గనక దేవుడు మరుగు చేయబడ్డాడు. దేవుడు వారికి కనిపించకుండా పోయాడు. వారైతే ఏం చేస్తున్నారంటే, గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకుతూ వెళుతూ ఉన్నారంట, కానీ దేవుడు వారికి మరుగు చేసుకున్నాడంట. ప్రియమైన దేవుని ప్రజ, కారణము మితి లేకుండా తిరుగుబాటు చేశారు వారు, రెండవ కారణము వారు అపవిత్రులైరి గనుక దేవుడు వారికి కనిపించకుండా మరుగు చేసుకుంటూ ఉన్నాడు. మరుగు చేయబడడానికి కారణము లేక పాపము యొక్క ఫలితం ఏంటంటే దేవుడు మరుగు చేయబడుట. అక్కడ మరి ఇంకొక మరి వాక్యం ఉంటూ ఉన్నది, నాలుగవ వచనం, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని ఎదుకు తిరిగి రాలేకపోవుదురు, వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరుగక ఎందురు. చూసారు ఎంత సత్యం అక్కడ వ్రాయబడి ఉందో, ఎంత లోతైనటువంటి సత్యం. దేవుడు మరుగు చేయబడ్డానికి లేక పాపం యొక్క ఫలము దేవుడు మరుగు చేయబడుట, దానికి మూడవ కారణం ఏంటంటే నాలుగవ వచనములో తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై. చూసారా, నువ్వు చేసే పనులు నింటి వారికి అభ్యంతరం ఉండకపోవచ్చు. నువ్వు చేసే పనులు, నీ ఉద్యోగం చేసే ఆఫీసులో అభ్యంతరకరముగా ఉండకపోవచ్చు. నువ్వు చేసే పనులు, నువ్వు జీవించే సమాజంలో అభ్యంతరముగా ఉండకపోవచ్చు. నువ్వు చేసే పనులు, నీవు వెళ్ళే సంఘములో అభ్యంతరముగా ఉండకపోవచ్చు. నువ్వు చేసే పనులు ఎవరికి అభ్యంతరముగా ఉండకపోవచ్చు. ప్రియమైన దేవుని ప్రజలారా, జాగ్రత్తగా గమనించాల్సినటువంటి లోతైన భావము, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారు. ఎవరికి అభ్యంతరం అంటే, దేవుని మాట వినకపోతే ఆయన ప్రేమించే తండ్రి నిన్ను, దేవుని మాట వినకపోతే ఆయన నీ కొరకు, నీ రక్షణ కొరకు, నీ పాపము విమోచన కొరకు ఆయన కుమారుడైన యేసుని బలిగా అర్పించినటువంటి దేవుడు ఆయన. ఆయనకు అభ్యంతరము, నీ క్రియల చేత ఆయనకు అభ్యంతరం ఉన్నది. కనుక నీ క్రియలు జాగ్రత్తగా, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై, అభ్యంతరం ఉన్నది. నీ పనులు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ నడవడిక దేవునికి అభ్యంతరకరంగా ఉన్నది. కనుక దేవుడు నీకు మరుగు చేపడుతూ ఉన్నాడు, దేవుడు నీకు కనబడకుండా ఉంటున్నాడు. నువ్వైతే గొర్రెలను ఎడ్లను పొట్టేళ్లను మరి దేవునికి బలి ఇవ్వాలని ఎదుగుతూ యెహోవా
యెహోవాను వెదకుతూ వెళుతూ ఉన్నావు, కానీ దేవుడు నీకు మరుగు చేయబడి ఉన్నాడు. పాపము యొక్క ఫలమది. మరుగు చేయబడడానికి కారణం ఏంటంటే మన క్రియలు దేవునికి అభ్యంతరముగా ఉంటూ ఉన్నాయి. మనొక మాట అక్కడ రాయబడినటువంటి మాట, తమ దేవుని ఎదుకు తిరిగి రాలేకపోదురు, వారిలో వ్యభిచారం మనస్సుండుట వలన. ఏ మనస్సు ఉంది? ఏ మనస్సు ఉంది? చెడు మనస్సు ఉంది. మంచి మనస్సు లేదు, పాత మనస్సే ఉంది, పాపపు మనస్సే ఉంది, చెడు ఆలోచించి చెడు తలంచేటువంటి మనస్సే ఉంది. దేవుడు నీకు మరుగు చేయబడకుండా ఉండడానికి ఎటువంటి మనస్సు ఉండాలంటే మంచి మనస్సు ఉండాలి, మారు మనస్సు కలిగి ఉండాలి. పాప సంబంధమైన మనస్సు ఉన్నది, పాత జీవితమునకు సంబంధించిన మనస్సు ఉన్నది, అది దేవునికి అభ్యంతరకరమై ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక మాట చాలు, దేవుని మాట సరిగా మనము విని మన జీవితాలు మార్చుకోవడానికి ఒక్క మాట చాలు. ఈ గ్రంథములో దేవుని యొక్క వాక్యములో ఒక్క మాట నీ జీవితాన్ని మార్చుకోవడానికి సరిపోతుంది. అభ్యంతరకరమైన క్రియలు కలిగినందున పాపం యొక్క ఫలం ఏంటంటే దేవుడు మరుగు చేయబడుతూ ఉన్నాడు నీకు నాకు మనకు. రెండవది, పాత మనస్సు, చెడు మనస్సు, లోక సంబంధిత మనస్సు కలిగి ఉండటం ద్వారా పాపం యొక్క ఫలం ఏంటంటే దేవుడు మరుగు చేయబడుతూ ఉంటూ ఉన్నాడు. జాగ్రత్తగా నీవు నేను మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, మరొక మాట చదువుకుందాం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని ఎదుకు తిరిగి రాలేకపోదురు, వారిలో వ్యభిచార మనస్సు ఉండటం వలన వారు యెహోవాను ఎరగకయుందురు. మంచి మనస్సు లేదు, మారు మనస్సు కలిగి ఉండినప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షపరచబడతాడు, దేవుని మాట నీకు మరి బయలుపరచబడుతుంది. దేవుని వాక్యము ద్వారా నువ్వేం చేయాలో నేర్చుకుంటావు, నువ్వు ఎలా జీవించాలో తెలుసుకుంటావు. మనస్సు మంచిదిగా నీలో నాలో ఎవరిలోనైనా లేకపోతే పాపము యొక్క ఫలము, అటువంటి మనస్సు కలిగినటువంటి జీవితం ఏంటంటే పాపము, పాప జీవితము. కనుక పాపం యొక్క ఫలం ఏంటంటే దేవుడు మరుగు చేయబడుట, దేవుడు మరుగు చేయబడుట. అక్కడే అదే అధ్యాయంలో ఇంకొక మాట ఉంది, ఐదో వాక్యంలో, ఇశ్రాయేల్ యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును, ఇశ్రాయేల్ వారును ఎఫ్రాయిం వారును తమ దోషములలో చిక్కుబడి తొట్టిలుచున్నారు. ఏంటంట, ఇశ్రాయేల్ వారు ఎఫ్రాయిం వారు ఎలా ఉన్నారంట, దోష సంబంధులుగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, తమ దోషములలో చిక్కుబడి, ఈ చిక్కులోంచి తెంచివేసుకోవాలా, ఈ చిక్కుల్లో నుంచి బయటికి రావాలా. ఏంటా చిక్కులంటే దోష సంబంధమైనటువంటివి, దోషభరితమైనటువంటివి. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నువ్వు నిర్దోషిగా మార్చబడాలి. ఆయన నిన్ను నిర్దోషిగా నిలవబడ్డానికి, దోషిగా ఉన్న స్థానంలో నుండి నిర్దోషిగా నిన్ను మరి నిలువబెట్టుటకు ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు మన కొరకు జన్మించాడు. ఈ ఇశ్రాయేల్ వారు ఎఫ్రాయిం వారు ఎలా ఉన్నారంటే దోష సంబంధులుగా ఉంటూ ఉన్నారు. ఆ దోష సంబంధులుగా చిక్కుపడిపోయి ఉన్నారు, పెనవేసుకొని ఉన్నారు, బంధించబడి ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలారు, అందుకని వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదుకుతూ వెళుతూ ఉంటూ ఉన్నారంట, తమ దేవుడు వారికి మరుగు చేసుకున్నాడు అని రాయబడింది 6వ వచనంలో. కనుక దేవుడు వారికి కనపడకుండా ఉన్నాడు అని రాయబడింది 5వ అధ్యాయం 6వ వచనంలో. పాపం యొక్క ఫలము వారు గమనించినట్లయితే మరి మితి లేకుండా తిరుగుబాటు చేశారు మొదటి కారణము. రెండవ కారణం ఏంటంటే ప్రియమైన దేవుని ప్రజలారా, 3వ వచనములో మరి నీవు ఇప్పుడే వ్యభిచరించున్నావు, అపవిత్రులైరి. రెండవ కారణం, అపవిత్రులుగా ఉన్నారు, అందుకని పాపం యొక్క ఫలితము దేవుడు మరుగు చేయబడ్డా. 4వ వచనము, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారైగా ఉన్నారు. ఎవరికి అభ్యంతరం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు రా, నీ ఇష్టం వచ్చిన వెళ్ళు అని ఒక పాస్టర్గా నేను చెప్పచ్చు, కానీ దేవుని దగ్గర అవి కుదరవు, ఏసఐ సన్నిధిలో అవి కుదరవు, ఏసఐ సహవాసంలో అవి కుదరవు. దేవునికి అభ్యంతరము నీ క్రియలు, దేవునికి అభ్యంతరము నీ నడవడిక,
దేవునికి అభ్యంతరం నీ ఆలోచన, దేవునికి అభ్యంతరం నువ్వు చేసే పనులు. ప్రియమైన దేవుని ప్రజలారా, కనుక మూడవ కారణము, క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై చెడు మనస్సు కలిగి ఉండుట. చెడు మనస్సు, మారు మనస్సు కలిగి ఉండాలి. దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలంటే, దేవునితో మాట్లాడాలంటే మారు మనస్సు కలిగి ఉండాలి. వారు చెడు మనస్సు కలిగి ఉన్నారు. మరి ఐదో విషయము, ఇశ్రాయేలుకు అతి ఆస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును, ఇశ్రాయేల్ వారును ఎఫ్రాయిం వారును తమ దోషములలో చిక్కుబడి ఉన్నారు. దోషభరితమైన జీవితాలు, దోష సంబంధిత జీవితాలలో చిక్కుబడి ఉన్నారు, ముడివేయబడి ఉన్నారు, బంధించబడి ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకుతూ వెళుతూ ఉన్నారు. దేవుడు వారికి మరుగు చేసుకున్నాడు. దేవుడు వారికి కనబడకుండా ఉన్నాడు. పాపం యొక్క ఫలము, దేవుడు కనబడకుండుట. ఈరోజు నీ జీవితం ఏంటి? ఈరోజు నా జీవితం ఏంటి? ఈరోజు మన జీవితాలేంటి? దేవుడు నీకు మరుగు చేయబడి ఉన్నాడా? కారణం తెలుసుకో. పాపం యొక్క ఫలమేది? దేవుడు నీకు కనబడకుండా ఉన్నాడా? నువ్వు తెలుసుకో. పాపం యొక్క ఫలమేది? దేవుని యొక్క ప్రత్యక్షత నీకు జరగకుండా ఉన్నదా? అది పాపం యొక్క ఫలమే. దేవుని యొక్క వాక్యము నీకు బయలుపరచబడకపోతూ ఉంటే కారణం ఏంటంటే పాపం యొక్క ఫలమే. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్య పిలు పరిచర్య ద్వారా దేవుని పరలోక సంబంధమైన వర్తమానం విన్నాం. పాపం యొక్క ఫలము, దేవుడు మరుగు చేయబడుతూ ఉన్నాడు, దేవుడు కనపడకుండా ఉంటూ ఉన్నాడు. కృపాకాలంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు, నీ కొరకు దేవుడు అప్పగించాడు. తల ఉంచుకో, కళ్ళు మూసుకు ప్రార్థన చేసుకుందాం. 2018 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు ప్రభు వారు దైవమాన కుమారుడు జన్మించాడు. నీ కొరకే ఆయన శ్రమలు పొందాడు, గాయపరచబడ్డాడు, రక్తం చిందించాడు, శిలువ మానకు మేకులతో కొట్టబడి వేలాడుతూ తన విలువైన యవ్వన ప్రాణమును ఈ మానవ ప్రపంచం కొరకు త్యాగముగా బలిగా అర్పించి మరణాన్ని జయించి పునరుద్ధరణ లేచాడు. ఈ చిన్న సువార్త వింటే, దేవునికి మరుగు చేయబడ్డు, ఈ చిన్న సువార్తను నమ్మితే దేవుడు ప్రత్యక్షపరచుకుంటాడు నీకు. దేవుని వాక్యం నీకు బయలుపరచబడుతుంది, నువ్వు ఎలా జీవించాలో పాఠంగా నేర్పిస్తాడు. పాపం యొక్క ఫలము, దేవుడు మరుగు చేయబడుట. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువ, వాక్యపిలు పరిచర్య ద్వారా అయ్యా ఈ దినము మీ పరలోక సందేశాన్ని ప్రభువ ప్రతి ఒక్కరూ విన్నారు. ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మరుగు చేయబడుట మా జీవితాలకి అయా భయంకరమైనటువంటి విషయము. ప్రభునైనా ప్రతి బిడ్డకి అయా మీరు ప్రత్యక్షం అవ్వాలి. ప్రతి బిడ్డకి మీ వాక్కు ప్రభా ప్రత్యక్షపరచబడాలి, బయలుపరచబడాలి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఛానల్ వారిని ఆశీర్వదించు తండ్రి. ప్రభా వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వది దీవించున్నాయన. ప్రార్థన సహాయ సహకారాలు అందిస్తున్న కుటుంబాల బిడ్డలను కూడా ఆశీర్వదించు. ఈ వర్తమానము ప్రతి బిడ్డ జీవితంలో అనేక మార్పులు అయా కలిగి జీవించుటకు దోహదపట్టుకు సహాయం చేయమని ప్రార్థించుకుంటూ మీకే మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన్ సకల పరిశుద్ధులతోనూ, వాక్య పిలుపు పరిచర్యతోనూ, ఛానల్ వారితోనూ, వాక్యం విన్న ప్రతి బిడ్డతోనూ, సహాయ సహకారాలు అందిస్తున్న కుటుంబాలతోనూ, బిడ్డలతోనూ పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడే కాపాడి, భద్రపరిచి, సంరక్షించి, ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. ప్రతి శనివారం రాత్రి 7:30, ప్రతి బుధవారం ఉదయం 7:30 ఇదే ఛానల్లో మీ కొరకు దైవ సందేశాలు వాక్య పిలుపు పరిచర్య ద్వారా అందించబడుతున్నాయి. మీరందరూ విని దైవ ఆశీర్వాదాలు సంపాదించుకోవాల్సిందిగా కోరుకుంటూ మీకు వందనాలు తెలియజేస్తాను.